సార్ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఇప్పుడే మనకి మెసేజ్ వచ్చింది రీడిప్లాయిడ్ ఎంప్లాయీస్ని ఎఫ్ఆర్ఎస్లోకి ఎక్కించుకోండి అని. కాబట్టి ఈ వీడియో హౌ టు ట్రాన్స్ఫర్ ద రీడిప్లాయిడ్ ఎంప్లాయీస్ ఇన్ ఎఫ్ఆర్ఎస్ పోర్టల్ సార్. అంటే మీ ఎంపీహెచ్ఏ మేల్స్ కానీ ఎంపీహెచ్ఏ ఫీమేల్స్ కానీ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయి ఉంటారు. ఎక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడ ఉండే పిఎస్సి మెడికల్ ఆఫీసర్ వాళ్ళ లాగిన్లో ఎంటర్ చేసుకోవాలి సార్. అది ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ ఎస్ఎస్ ఛానల్ మన ఛానల్ ద్వారా చూపిస్తాను సార్. అది అంతకుముందు చూపించే ముందు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్ నీకు. రీడిప్లాయిడ్ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ సార్ ఇది మాది సార్. ఒక 6 పాయింట్లు గుర్తుపెట్టుకోండి సార్ చాలంతే. ఇప్పుడు కుర్రపాడు సార్, కుర్రపాడుకి ఈ ముగ్గురు వచ్చారు సార్ ఎంపీహెచ్ఎంఎల్స్ రీడిప్లాయ్ అయినారు. అందులో ఒకటే తీసుకుందాం సార్ ఎగ్జాంపుల్, బేతపల్లి ఈజ్ అ డీడీఓ, రమేష్ మా దగ్గర వచ్చి పనిచేస్తున్నాడు. అంటే ఇంతవరకు రమేష్ ఎక్కడున్నాడంటే బేతపల్లి లాగిన్లో ఉన్నాడు. ఈ బేతపల్లిలో లాగిన్లో ఉండే రమేష్ని కుర్రపాడి లాగిన్లో లాక్కోవాలి. లాక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రమేష్ కుర్రపాడులో పనిచేస్తున్నాడు ఐడి కలెక్ట్ చేసుకోవాలి సార్. అతను ఏదైతే ఐడితో చేస్తున్నాడో ఆ ఐడి రమేష్ దగ్గర కలెక్ట్ చేసుకోవాలి నంబర్ వన్. రెండోది కుర్రపాడు ఏమో రిక్వెస్ట్ రైజ్ చేయాలి. కుర్రపాడు ఏమో అతని లాగిన్ ఓపెన్ చేసుకొని రిక్వెస్ట్ రైజ్ చేయాలి. రెండు, మూడోది రిక్వెస్ట్ రైజ్ చేసినాక బేతపల్లి మెడికల్ ఆఫీసర్కి ఫోన్ చేసి సార్ ఇట్లా రిక్వెస్ట్ రైజ్ చేసినా మీరు అప్రూవ్ చేయండి సార్ అడగాలి. మూడు, తర్వాత బేతపల్లి మెడికల్ ఆఫీసర్ ఏం చేస్తాడు సందీప్ అతని లాగిన్ ఓపెన్ చేసుకొని ఏదైతే కుర్రపాడు మెడికల్ ఆఫీసర్ రిక్వెస్ట్ పెట్టాడో దాన్ని అప్రూవ్ చేస్తాడు. నాలుగు, ఐదోది ఎంప్లాయ్ ట్రాన్స్ఫర్ అయిపోతాడు బేతపల్లి నుంచి కుర్రపాడు ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఆరోది లాగిన్ చెక్ చేసుకోవాలి బేతపల్లి నుంచి ట్రాన్స్ఫర్ అయితే అతని పేరు అక్కడ ఉండదు. నా దగ్గర ట్రాన్స్ఫర్ అయిన కాబట్టి నా లిస్ట్లో పేరు ఉంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి సార్. మీరు వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందో నాకు అర్థమయ్యింది సార్. ఇప్పుడు నా లాగిన్ ఓపెన్ చేస్తున్నా సార్. నా లాగిన్ అంటే కుర్రపాడు లాగిన్ ఓపెన్ చేస్తున్నా. కుర్రపాడు లాగిన్ ఓపెన్ చేస్తున్నా. చూడండి చూడండి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతాను సార్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మెనూ బార్ చూడండి సార్, పైన 3 డాట్స్ దానిపైన క్లిక్ చేసి స్టాఫ్ మేనేజ్మెంట్ అని ఉంటుంది సార్. స్టాఫ్ మేనేజ్మెంట్లో ఇప్పుడు బేతపల్లిలో ఉండే అతన్ని మన దాంట్లో లాక్కోవాలి. లాక్కోవాలి అంటే స్టాఫ్ లిస్టింగ్లోకి వెళ్ళాలి సార్. అతని యాడ్ చేసుకోవాలి మన లాగిన్లోకి, యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాలి కాబట్టి యాడ్ స్టాఫ్ అతని ఎంప్లాయిడ్ ఏదైతే ఎంప్లాయిడ్ ఇచ్చినాడో బేతపల్లిలో ఆ ఎంప్లాయిడ్ మీరు అతని నుంచి కలెక్ట్ చేసుకొని మీరు వెరిఫై చేశారనుకోండి అతని డీటెయిల్స్ వస్తాయి. పిఎస్సి బేతపల్లి నుంచి వచ్చినాడు మనకి, ఎంప్లాయిడ్ సరిపోయింది, రమేష్ బాబు సరిపోయింది, వర్కింగ్ స్టేటస్ యాక్షన్. ఇప్పుడు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకుంటాం సార్. ట్రాన్స్ఫర్ రిమార్క్స్లో ఏం రాస్తారంటే ట్రాన్స్ఫర్ ఇన్ అని పెట్టుకోండి సార్. అంటే నాకు ట్రాన్స్ఫర్ చేయండి సార్ అని. ట్రాన్స్ఫర్ కొట్టాం సార్. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రైట్ సక్సెస్ఫుల్లీ అయిపోయి ఐడి కలెక్ట్ చేసుకున్నాము, ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ రైట్ చేసినాము. నేను సందీప్కి ఫోన్ చేస్తా. మూడో సార్, సందీప్కి ఫోన్ చేశాను. ఇప్పుడు సందీప్ ఓపెన్ చేసుకుంటాడు సార్. అర్థమైంది కదా సార్. ఇది ఇప్పుడు నెక్స్ట్ నేను చేసేదంతా సందీప్ చేస్తున్నాడు సార్. ఇప్పుడు మీకు వీడియో కోసం ఇట్లా పెడుతున్నాను. ఇప్పుడు సందీప్ ఓపెన్ చేస్తున్నాడు. సందీప్ ఓపెన్ చేశాడు. సందీప్ ఓపెన్ చేస్తున్నాడు. నేను సందీప్ కాల్ చేశాను. సందీప్ ఓపెన్ చేస్తున్నాడు అంటే బేతపల్లి మెడికల్ ఆఫీసర్ సార్. సందీప్ అంటే A48F. సందీప్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఓపెన్ చేస్తున్నాడు. ఓపెన్ చేస్తున్నాడు. ఇక్కడ మెనూ బార్ ఓపెన్ చేశాడు. స్టాఫ్ మేనేజ్మెంట్లో శ్రీహర్ష కుర్రపాడు మెడికల్ ఆఫీసరు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టినాడు. దీన్ని అప్రూవ్ చేయాల. సందీప్ అప్రూవ్ చేస్తున్నాడు. ఇప్పుడు సందీప్ అప్రూవ్ చేస్తున్నాడు. రోస్ ఒక 20 పెట్టుకోండి సార్. రమేష్ బాబు పేరు వచ్చింది సార్. సందీప్ కుర్రపాడు సార్ నాకు పంపించినాడు. ట్రాన్స్ఫర్ ఇన్ పెట్టినాడు. నేను యాక్సెప్ట్ చేస్తున్నా అంటే సందీప్ యాక్సెప్ట్ చేస్తున్నాడు సార్. యాక్సెప్ట్ చేసి ట్రాన్స్ఫర్ అవుట్. ట్రాన్స్ఫర్ అంటే సందీప్ ట్రాన్స్ఫర్ అవుట్ చేస్తున్నాడు. ట్రాన్స్ఫర్ అవుట్ టు కుర్రపాడు పిఎస్సి. అర్థమైంది కదా సార్. కుర్రపాడు పిఎస్సి పంపిస్తున్నాడు సందీప్ అంటే నేనే. సందీప్ పంపిస్తున్నాడు. ఇప్పుడు సందీప్ పంపించేశాడు సార్. సందీప్ పంపించేశాడు. అది యాక్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది సార్. రమేష్ బాబు ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాడు సందీప్. అర్థమైంది కదా సార్. ఇది సార్ ఇప్పుడు లాగౌట్ ఓపెన్ చేసుకోండి సార్. అయిపోయింది సార్. అంతే చేసుకొని మీ లాగిన్స్ ఓపెన్ చేసుకొని మీ ఎఫ్ఆర్ఎస్ లాగిన్స్ ఓపెన్ చేసుకొని చూసుకోండి సార్. ఒకసారి చూసుకుంటే ఆ రమేష్ బాబు మీ లాగిన్లోకి వచ్చిండడు అన్నమాట. అది ఒక్కోసారి లేట్ కూడా కావచ్చు సార్. ఒక 6 అవర్స్ అన్న పట్టవచ్చు, 24 అవర్స్ అన్న పట్టవచ్చు. ఒకసారి చూద్దాం సార్ వచ్చిందో లేదో.
రమేష్ బాబు వచ్చాడు చూడండి సార్, నా లాగిన్లోకి వచ్చేసాడు. కింద చూడండి సార్, వి రమేష్ బాబు 24 అవర్స్ ఏం పట్టలేదు సార్, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తాడో వచ్చేసింది. కాబట్టి రమేష్ బాబు మా ఏరియాలో ఎక్కడ తిరుగుతున్నా కానీ అప్పుడు నేను అప్రూవ్ చేసుకోవాలి మొత్తం అన్నీ. ఏది టూర్ అప్రూవల్, మన చిన్నంపల్లి అనే విలేజ్లో తిరుగుతున్నా లేదా అనేది మనం ఇప్పుడు మానిటర్ చేయాలి సార్. ఇంతకుముందు సందీప్ మానిటర్ చేసే చాలా ఇబ్బంది ఉందన్నమాట, అతను ఉన్నాడా లేదా అనేది, ఎక్కడ ఉన్నాడు అనేది ఇబ్బంది ఉండే. ఇప్పుడు ఇతను చిన్నంపల్లిలో ఉన్నాడా, బొమ్మలాటపల్లిలో ఉన్నాడా, అగ్రహారంలో ఉన్నాడా, నేను మానిటర్ చేసుకొని నేను టూర్ అప్రూవల్ చేయొచ్చు. అది సార్, అర్థమైంది కదా సార్, థ్యాంక్ యూ సార్.